హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యారెట్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము హాఫ్ కేజీ క్యారెట్ వన్ ఆనియన్ మూడు నాలుగు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి పెట్టుకోండి క్యారెట్ని ఈ విధంగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని మరొక టెన్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని పోపంతా క్యారెట్ పీసెస్కి పట్టే విధంగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నామండి సాల్ట్ వేయడం వల్ల క్యారెట్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టుకోండి చూసారా క్యారెట్ అనేది హాఫ్ క్వాంటిటీగా తయారైపోయింది ఇది ఫ్రై అయిపోతుందండి మరొక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారా అండి క్యారెట్ ఫ్రై తయారైపోయినట్లే ఇంకొక టూ మినిట్స్ పడుతుంది అంతే ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కారం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు అంతే అండి ఒకసారి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై తయారైపోయినట్లే ఇది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా కట్టొచ్చండి చాలా హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends. Bye. Take care.